హాయ్ అండి, వాళ్ళు వచ్చేసి ఆర్కేజీ రైస్ అండి. కాకపోతే చికెన్ ఎక్కువ ఉంది ఇవాళ. రోజు ఎలా తీసుకొస్తే అంత చికెన్ వేసేసారు. కాస్త ఒక రోజు తక్కువ అవుతుంది కదా చికెన్. తక్కువ వేస్తే కాస్త స్మెల్ చూసి ఆలోచించి తింటారు వాళ్ళ పెళ్ళిలో. వాళ్ళకి కూడా అర్థమైంది సరిపోయిందా లేదా చికెన్ అని చెప్పేసి. మనం సరిపోవాలి చికెన్ వాళ్ళకి, అందుకే వాళ్ళు చికెన్ ఎక్కువ కలిపేసేసి ఆరు కేజీలు అదనో 4 కేజీలు చికెన్ మొత్తం 10 కేజీలు అవుతుంది. 1 to 2 hours అయితే కలిపే కాడే ఇంకో ఇలాగ అవుతుంది రైస్ మొత్తం. ఇలాగ కలిపేసరికి సరిపోతుంది. వీళ్ళిద్దరు కూడా సగం పిల్లలేనండి, సగం లేదుగా వెళ్ళిపోయింది. వీడేసుకోరు వీడిద్దరుగా వెళ్ళిపోయింది. కానీ పేర్లు తక్కువ పెట్టడం అయితే పెట్టగానే పేర్లు పిలవటం తక్కువ. బుడ్డి బుడ్డి అని అలవాటు అయిపోయింది వీళ్ళకి కూడా. బుడ్డి అంటే నేను చూస్తాను చిన్నప్పటి నుంచి వెళ్ళి నేనే పెట్టి వీళ్ళు సాంగ్స్ వెళ్ళిపోయింది. 2 సంవత్సరాలు అవుతుంది నవంబర్ 16వ తారీఖు వెళ్ళిపోతుంది. మళ్ళీ నవంబర్ 16వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు వెళ్ళిపోయి 3 సంవత్సరం తగ్గింది. ఎక్కడ ఇయో క్యాన్ నా దగ్గర ఉంది. ఎందుకంటే ఇక్కడ గేమ్ ఆడుకుంటారు కదా అందుకని తీసేద్దాం. వాళ్ళు పెట్టనీట్లో బాగా ఆకలి వస్తున్నట్టు. అమ్మ కాదు పిచ్చి తల్లులు, అమ్మ నా పిచ్చి తల్లులు. రాత్రి అక్కడికి వెళ్ళిపోయి నీ కోసం నేను అంత ఎత్తిక బుద్ధి. అసలే ర్యాండే వాడు కూడా మనోడే కదా చెప్పు. మనందరం ఒకటే వాడు తినొద్దా మీకు లాగా చెప్పు. తప్పు కదా వాడికి పెట్టినా రెండు ఇస్త్రాకులు పెట్టేయచ్చు వాళ్ళకి. ఇటు దానికి నేను పెడతాను ఆ బ్రౌన్ దానికి. మీరందరూ ఇక్కడ తినండి. మీరందరూ ఒక ఫ్యామిలీ అనేసి వాడిని కలవనే ఇవ్వట్లేదు. రాబుడ్డి నువ్వు వెళ్ళి తిని నువ్వేం భయపడుతున్నావు. అక్కడ మీటింగ్ కూడా జరుగుతున్నట్టు పాదం పెట్టుకుంటున్నారు. వాటి పిచ్చి పిల్ల, ఇది పిచ్చి పిల్ల రా పాపం. ఇంకోటి తను నా పిచ్చి నువ్వు అందగత్తలమ్మ. ఇంకెళ్తా వెళ్ళవే నువ్వు జాగ్రత్త అని చెప్తారు. ఇప్పుడు ఎంతసేపు ఉండకూడదు నువ్వు అని చెప్తారు. గిన్నె పడేసింది ఇచ్చిండు ఇచ్చిండు. ఒకసారి ఇచ్చింది చేసండి. ఇలాంటివన్నీ కాల్ చేస్తే సరిపోద్ది కదా. ఇలాంటి పిల్లలు తినే వాళ్ళకి జబ్బులు చేసేది తెలుసా. ఈ చిన్నపిల్లలు కేస్తారు కదా అలాగే ఇక్కడ చెత్త పడేసారు. ఇక్కడే పట్టి కొన్ని చెత్తకుండా ఇలా లోపలగా నేర్చుకొని కవర్లో కట్టేసి వీళ్ళకి ఏం తెలుసు ఇది వచ్చేసరికి ఇది అదే తింటుంది ఓపెన్ చేసి. వాళ్ళకి తెలియదు కదా. కొంతమందికి అది చెప్పిన అర్థం కావట్లేదు. ఇంకొంచెం పెడతాను. మా దీని చెవులు చూడు మమ్మీ బలే లేచింది తెల్లదని. ఈ తెల్లది చూడు రాణి వచ్చింది. ఫస్ట్ రాణికి పెట్టు. తల్లి కూడా ఎడక వచ్చేసింది మమ్మీ పిల్ల తల్లి. ఆ తినిద్ది. ఆ సపరేట్ గానే పెట్టానండి. అమ్మా తొందరగా వెళ్దాం పమ్మల్లా వాళ్ళు చివరి వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ.
వీళ్ళు తినేస్తారులే వెళ్ళిపోదాం, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే గోల గోల చేస్తాయి అందుకని. రిటైర్మెంట్ తీసుకున్నాడు అట్ట. వీళ్ళు మాత అసలు బోర్డు వచ్చింది అది తెల్ల అది బుడ్డిదాన్ని దగ్గర తీసుకో ఈ తెల్లదాన్ని అది ఇంకోటి వస్తుంది చూడు పరిగెత్తు ముగ్గురు పిలుచుకున్నారు ముగ్గురు కాదు ఇంకిద్దరు పిల్లలు రావాలి కదా చూద్దాం. ఇగో అమ్మ రెండు వచ్చేసినాయి మమ్మీ. ఒకళ్ళు మెసేజ్ చేశారు లైకా కూతురు అని చెప్పేసి, కాదండి ఇది లైకాకి ఫ్రెండ్ అంటే ఏమి కూడా ఎక్కడి నుంచి వచ్చిందనో తెలియదు మనకి, లైకాతో కలిసి ఉండేది ఏమి వచ్చేసి అంతేగాని లైకా కూతురు కదా అది కూడా చిన్నపిల్లే. ఓకేనా అంటే ఒక అతను మెసేజ్ చేస్తున్నారు అందుకని. ఈ బుడ్డి తింట అయిపోయినట్టు సీంది దిట్టంగా తింది దాని పని అయిపోయింది. ఇది అందరు తినేసారు ఇంకోటి గుడ్డి ఎక్కువ తినలేదు గుడ్డి దానికి మందు తీసుకురాట మర్చిపోయానండి నేను సారీ అండి. ఆ క్రీమ్ తెప్పించా కానీ అది రాయాలి నేను. అవును మమ్మీ నిన్న 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 హెయిర్ బాగుంది ఈరోజు మళ్ళీ పాడైపోయింది చూసా పెద్ద మళ్ళీ మర్చిపోయి వచ్చింది నిన్న రికవరీ అవుతుంది అనుకోండి మళ్ళీ ఈరోజు పాడైపోయింది. లేదు లేదు కోలుకుంటుంది ఎండ కదా కాస్త ఇంకొద్దా బుట్టి దీనికి అమ్మ తక్కువ పెడిగ్రీ ఎక్కువ తింటుంది అంతేగా. లైక్ అన్ని నీకు వీడియో పంపిస్తా నువ్వు చూపిస్తా నువ్వు చూసుకోను నీ కాడ ఫోన్ ఉంటే సరేనా. వాళ్ళ నీ అమ్మ నువ్వు నాకాడ ఫోన్ ఉందా అని అంటది ఇప్పుడు నేను జోక్ వేసా సరేనా. నీకు చూపిస్తాను నేను రేపు చూపిస్తాను అది ఎలా ఉందో బుడ్డిది సరేనా. నువ్వు జాగ్రత్త పడిచో ఒక్కతో అయిపోయింది అమ్మ లంచుకున్నా బంగారం అమ్మ అది చెయ్యి అంగీకో గొరి ఆ పిల్లకి బాగాలేదు అసలు ఇదిగో ఇది ఈ డైలీ రావట్లేదు మమ్మీ మన దగ్గరికి రావట్లేదు ఈరోజు వచ్చింది ఇంకోట వచ్చింది సరే చూస్తాను అది అట్టే ఉంటది వెళ్ళి ఒకసారి చూసొచ్చా పోయింది వచ్చి పడతాను అనుకో పదింటికైనా ఇక్కడ పెట్టేసి వెళ్ళి ఊరు లేరు అవును దీంట్లో వేసాము మీ కొద్దిగా అది తల్లి మళ్ళీ చూస్తుంది బా ఒకటే వచ్చింది అంకుల్ ఇంకోటి బొద్దుకొని చూసారా కలిసింది అన్నారు అది ఎక్కడ ఉందో మరి ఎతుకు చూసి వచ్చా మొత్తం పోయాడని పడుకుందా అదే ఒంటి ఆ పిల్ల కనిపించట్లేదా అదే అది అవుతుంది కదా
మొత్తం రైస్ అయిపోయింది. चल तीन दिखे అసలు కాల చూడు అమ్మి కాలవా పైకొచ్చే పైకి అది వచ్చింది చూడు చూస్తుంది మొక్క తెచ్చుకొని తింటుంది మమ్మీ ఇది అడికెళ్ళి తింటుంది ఏ బుడ్డి దానికి బుడ్డి తిను ఇవాళ కాస్త త్వరగానే వచ్చేసివండి ఇంటికి వచ్చేసి మేము 12 అయిపోయింది ఈ పెట్టడం ఒక ఎత్తు అయితే గిన్నెలు కడుక్కోవటం ఒక ఎత్తు నేను వెళ్ళేటప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళిపోయా నేను మరి మన దగ్గరికే కదా ప్లేట్ మట్టి క్లీన్ చేసుకోవాలి మొత్తం ఇక్కడేమో సరిపోవట్ల మన ప్లేస్ వచ్చేసి ఇది కూడా క్యాను కూడా కొనాలే అదే ఇలాంటి ప్యాకెట్ అందుకే ఇది తీసుకెళ్తున్నా మనకు సరిపోవాలి అని చెప్పేసి ఈ సంచి ఈ సంచి ఇంకోటి ఆ సంచి ఇంకోటి ఉంది అది కడుగుతా తర్వాత కింద ప్లేస్ లేదు అసలు ముందు అయిపోయిందండి మొత్తం కడగటం మొత్తం అయిపోయింది మీకు స్నానాలు చేసేసి భోజనం చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉపవాసాల టైం కదా అందుకని వాళ్ళ చికెన్ కర్రీ వండేస్తాను నేను అనమ్మకి అయితే పెట్టాలి రైస్ అనమ్మ వరకే పెట్టేసి వెళ్ళాలి నా వంట అప్పటి వరకు ఆగలేదు కదా ఇక రెండు అయిపోద్ది మేము తినేసి రైస్